సోదరా, స్వేచ్ఛ అంటే అందరికీ ఇష్టమే. అయితే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ పొందటానికి ప్రయత్నించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అత్యున్నతుడైన గురుదేవులకు సంపూర్ణ సమర్పణ ఫలితంగానే ఈ ఉన్నతతర స్థితి లభిస్తుంది. అనంతత్వంతో లయమైపోవాలని దానితో వేసుకున్న బంధమే వ్యక్తిని ఇతర బంధాల నుండి విముక్తం చేస్తుంది. ముక్తి ప్రాపంచిక బంధాల నుండి మనిషికి స్వేచ్ఛను ప్రసాదించగలదు. వ్యక్తి పరిణామం చెందాలని కోరుకుంటే ప్రకృతి అతనికి సహాయపడుతుంది. వైద్యుడు తాను రోగిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నా రోగం తగ్గించటానికి చేదు మాత్రమే ఇస్తాడు. తను నిర్మించిన సృష్టి అంతా తగిన యోగ్యతతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని పరమాత్మ వాంఛిస్తాడు. అందుకే పరిణామం యొక్క ద్వారాలన్నీ తెరవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇది ప్రకృతి నియమం. చెడ్డది బాధాకరమైందని మనం భావించేదే మన విమోచనానికి దారితీస్తుంది. మనమిప్పుడు నివసిస్తున్న ఈ ప్రపంచం నిజానికి మనకై మనమే చెడగొట్టుకున్నదే. దీనిని చెరసాల అని కూడా అనవచ్చు. మనం చెడు ఆలోచనలు చేస్తుంటాం, దాని ప్రభావం ప్రపంచంలో ఉంది. మనం నిజానికి చెరసాలలో ఉన్నామనేది నిజమైనా మనం ఆ భావం నుండి బయటపడాలి. నేరస్తుడు జైల్లో ఉంటాడు, జైలు అధికారి కూడా జైల్లోనే ఉంటాడు. మొదటివాడు తాను జైల్లో ఉన్నాననుకుంటాడు, రెండోవాడు ఆ విధంగా అనుకోడు. బాధలున్నాయంటే అక్కడే ఆనందం కూడా ఉంటుంది. క్రమశిక్షణారహితమైన మనస్సు సృష్టించిన బాధల్ని కష్టాల్ని మనసుకు చక్కని శిక్షణ ఇవ్వడం ద్వారా వదిలించుకోవచ్చు. ఏదో విధంగా కుటుంబంలోని సభ్యులందరూ ఆధ్యాత్మికత్వాన్ని అవలంబిస్తే ఆ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ప్రపంచంలోని మొత్తం సంపద కంటే అంతరంగ ప్రశాంతత చాలా ముఖ్యం. మనం అంతర్గతంగా అభివృద్ధి చెందితే మనం లోపల బయట ఒకే విధంగా ఉంటాం. ఆ విధంగా స్వచ్ఛత అంతటా రాజ్యమేలుతుంది. తద్వారా మనం ప్రకృతికి కూడా సహాయపడిన వారం అవుతాం.